సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే రసమై పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జన నేతలు జయజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. సార్లు ఉన్నారు, రూములు ఉన్నాయి, కానీ పిల్లలు కమ్మి ఉన్నారు. మీరు పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ఇక్కడ జాయిన్ చేయండి. మా హెడ్ మాస్టర్ గారు అడిగినట్టు డిజిటల్ క్లాస్ రూమ్ గానీ మిగతా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ వెంటనే ఏర్పాటు చేస్తాం. మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించండి, గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నా. సో ఇట్లా ఒకటొకటిగా మనం చేద్దాం. మా అక్క చెల్లెల పెన్షన్ డబ్బులు త్వరలోనే మీ అభయహస్తం డబ్బులు మీ బ్యాంకులో మీ మీకు వేస్తాం. రాబోయే ఒకటి రెండు నెలల్లో కొత్త పెన్షన్లు, ఇంకా కొంతమంది మిగిలిపోయింది అక్కడక్కడ, భర్త చనిపోయిన వాళ్ళే కానీ ముసలోళ్ళే కానీ బీడీలోళ్ళే కానీ 57 ఏళ్ళు నిండిన వాళ్ళే కానీ ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు ఏవైతే మిగిలినాయో ఒక నెల రెండు నెలల లోపల ఈ గ్రామం కానీ మన బెజ్జంకి మండలంలో ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని పెన్షన్లు కూడా మొత్తం మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. పోయినసారి అడిగితే బెజ్జంకిలో కొన్ని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు దాదాపు 2 కోట్ల 50 లక్షల రూపాయలతోని అండ్ల తోటపల్లి ఉన్నది, ఇంకో 4-5 గ్రామాల్లో 2.5 కోట్లతో వాటర్ ట్యాంకులు కూడా కట్టినాం. ఇంక ఇక్కడ మంచినీళ్ళకి ఇబ్బంది లేదు, త్రాగునీరుకి ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు. ఒకనాడు ఎట్లుండేనో మీకు తెలుసు, తోటపల్లిలో అసలు పొద్దున్నదాకా కరెంటే ఉండకపోయిన పరిస్థితి ఉండేది. మేము చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు పొద్దున్నదాకా అసలు కరెంట్ ఎప్పుడు ఉంటేనే వార్త, ఇవాళ కనురెప్ప కొట్టేంతసేపు కూడా కరెంటు పోతలేదు. గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి, పక్కన ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలు ఉన్నాయి, కర్ణాటక రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి. ఇవాళ కరెంటు కోతలు లేకుండా ప్రజలకు బాయిల కాడ బోర్ల కాడ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తా ఉన్నా. మనమేమో ఇంత మంచిగా చేసుకుంటే ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమంటుండు, పెట్టాలనా? విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలి, ప్రతి యూనిట్ను లెక్క తీయాలి, బాయిల కాడ మీటర్లు పెట్టమని అంటున్నారు, పెట్టమంటారా? పెట్టాలనా? గట్టిగా చెప్పుర్రి, పెట్టమంటే పెడదాము, ఏం కావాలి వద్దా? మరి ఈరోజు వాళ్ళు ఏమంటుండంటే ఆఫర్ ఇస్తుండ్రు, చిన్నపిల్లగాడు ఏడిస్తే చాక్లెట్ చేతిలో పెట్టినట్టు. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే మీరు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడితే మీకు 5 కోట్లు ఇస్తాం, 5 ఏళ్ల మీద మీ తెలంగాణకు 25 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చింది. మరి 25 కోట్లు తీసుకుంటే మస్తు పనులు చేయొచ్చు, రోడ్లు వేయచ్చు, బిల్డింగ్లు కట్టచ్చు, ఎవరింటే అవి చేయొచ్చు. పైసలు ఇస్తాం, బాయిల కాడ బోర్ల కాడ మీటర్ పెట్టుకుంటుంది, పెడదామా? కానీ మన పక్కన ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడ వాళ్ళకు కూడా చెప్పింది, వాళ్ళు జర పెద్ద రాష్ట్రం అని 7 కోట్లు ఇస్తాం మీకు బాయిల కాడ మీటర్లు పెట్టిండే. వాళ్ళు సంతకం పెట్టిండ్రు, శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టి 7 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెచ్చుకున్నది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు 5 కోట్లొద్దు, నీ 25 కోట్లొద్దు, ఒక పూట అన్నం తక్కువ తింటా, ఒక రోజు పని తక్కువ చేసుకుంటా, కానీ మా రైతుల మెడకు ఉరితాడు పెట్టేది లేదు, బాయిల కాడ మీటర్లు పెట్టను కాక పెట్టా అన్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు సోదరులు ఆలోచించాలి, తెలంగాణ వచ్చినాక ఇవాళ నీళ్లు ఎంత మంచిగా వచ్చినాయి, కాళేశ్వరం నీళ్లు, ఇవాళ కాలంతో పని ఉన్నదా? కాలమైనా కాకపోయినా తోటపల్లి చెరువు నిండే ఉంటున్నది. కాళేశ్వరం నీళ్లతోని కాలంతో పని లేకుండా 365 రోజులు చెరువు నిండే ఉంటున్నది. ఎండాకాలం పూట కూడా చెరువు మత్తడి పడుతున్నది. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాం, మార్కెట్ యార్డులు కట్టుకున్నాం, గోడౌన్లు కట్టుకున్నాం, ఎరువుల కొరత లేకుండా చేసినాం. ఇవాళ రైతును నిజంగా మన ముఖ్యమంత్రి గారు కట్టులు పెట్టుకొని కాపాడుకుంటున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ బాయిల కాడ మీటర్ పెట్టంటది, డీజిల్ ధర పెంచుతుంది, ఎరువుల ధర పెంచుతున్నది, పైగా మళ్ళీ వడ్లు కొనని మొండికేసి తొండి ఆట ఆడుతున్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ డీజిల్ ధర ఎంత అయింది? 100 రూపాయలు దాటింది. ఈ బీజేపీలు రాకముందు ఒక్క ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి 2,000 ఉండే. ఈ 7 ఏళ్ల బీజేపీ పుణ్యమాని ఒక్క ఎకరా దున్నాలంటే 5,000 రూపాయల ట్రాక్టర్ కిరాయి అయిపోయింది. డీజిల్ ధర 110 రూపాయలు దాటింది, సిలిండర్ ధర 1,000 రూపాయలు దాటించింది బీజేపీలు. ఇంకా సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తుంది. ఏం చేసిండ్రు? పేద ప్రజల ఉసురు పోసుకున్నారు తప్ప. డీజిల్ ధర పెంచిండ్రు, సిలిండర్ ధర పెంచిండ్రు,
ఇయాల పొటాష్ 1700 రూపాయలు అయ్యింది. ఇయాల అన్ని రకాల ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఉసురు వస్తుంది తప్ప ఏం లేదు. అదే మన టిఆర్ఎస్ ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడవిల పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు ఇచ్చిండు. ముసలోళ్లకు 2000 పెన్షన్ ఇచ్చిండు. రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండు. 500,000 రూపాయలు రైతులకు బీమా ఇచ్చిండు. ఇవాళ ఎన్నో దళిత బంధు లాంటి కార్యక్రమం తెచ్చిండు. పేద ప్రజలకు సాయం చేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. మనదేమో పంచేది అయితే వాళ్ళదేమో పెంచేది. పేదలకు మనం పంచుకుంటూ పోతున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం డీజిల్ రూపంలో, పెట్రోల్ రూపంలో, ఎరువుల రూపంలో, గ్యాస్ సిలిండర్ రూపంలో పేదల ఉసురు వసుకొని పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. మరి మనం కూడా ఆలోచించాలి, ఎవరు పేదల కోసం పనిచేస్తున్నారు, ఎవరు పేదల ఉసురు వసుకొని పెద్దోళ్ళకు పెడుతున్నారో మీరు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం 11,00,000 కోట్ల రూపాయలు బడాబడా పారిశ్రామికవేత్తలకు అప్పులు మాఫీ చేసింది, బడాబడా కంపెనీలకు అప్పులు మాఫీ చేసింది. కానీ మా ఎస్సీలంటే పట్టది, మా బీసీలంటే పట్టది, మా గిరిజనులంటే పట్టదు, పేదలంటే అసలే పట్టదు, కార్మికులంటే గిట్టలు. ఇవో ఇది బీజేపీ చేస్తున్నటువంటిది. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటారా, వాళ్ళ మాటలు తప్ప ఏం లేదు. చూడలేదా 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి చూసినాం, రోషయ్యను చూసినాం, కరెంటు కోతలు, మంచినీళ్ళ బాధలు, ఇవి తప్ప ఎరువుల కొరతలు ఇవాళ ఉన్నాయా? ఆ రోజు ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల ముందు లైన్ల ముందు నిలబడ్డాం, ఇవాళ ఎక్కడన్నా బాధ ఉందా? అక్క జిల్లాలకు మంచినీళ్ళ కోసం ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నదా? ఎండాకాలం వస్తే తోటపల్లి బిందెలడ్డం పెట్టుడే ఉంటుండే. అప్పుడు చాడ వెంకటరెడ్డి గారు, దేశీ సినిమాలయ్య గారు ఉన్నప్పుడు ఊళ్ళోకి రావాలంటే ఫస్ట్ బిందెలే స్వాగతం చెప్తుండే. ఎంత బాధ ఉండే నీళ్లకు. ఇవాళ మంచినీళ్ళకి ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు, రోడ్లు బాగా చేసుకుంటున్నాం, దేవాలయాలు బాగా చేసుకుంటున్నాం, మార్కెట్ బాగా చేసుకున్నాం. ఇంకా ఏదైనా ఉంటే కూడా తప్పకుండా చేస్తా. మా రోజక్ అన్నట్టు తప్పకుండా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి నేను నా శాయశక్తుల కృషి చేస్తా. మొన్న కూడా చెప్తా, మొన్న కూడా బెజ్జంకి మండలానికి మా రసమయ్య గారు కొడితే ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ బెజ్జంకి మండలానికి ఇప్పించిన. నిజానికి 20 కోట్లు నేను ఎమ్మెల్యేగా ఉన్న చిన్న కొడుకు ఇప్పించుకోలేకపోయినా కానీ బెజ్జంకి మండలానికి మాత్రం రసమయ్య కొడితే 20 కోట్ల రూపాయలు ఒక్కటేసారి ఇప్పించిన. దాదాపు ప్రతి ఊరికి కూడా 50 లక్షల కోట్ల రూపాయలు ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయో ఇవాళ రసమయ్య గారు చేసుకుంటా ఉన్నారు. మరి ఒక స్పెషల్ గ్రాంట్ ఆ రోజు పెజ్జంకి మండలానికి ఇప్పించినాం. ఇంకా రాబోయే రోజుల్లో పాఠశాలల అభివృద్ధి కానీ అన్ని రకాల అభివృద్ధి కోసం కూడా నేను కృషి చే. మరి మా జడ్పీటీసీ అమ్మ కవితా తిరుపతి గారు, ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య గారు, మండలాధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, మా గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాళ్ళు రాణి, అనితమ్మ గారు, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మా బోయిన్పల్లి శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ గుప్తా తెలంగాణ ఉద్యమకారుడు, మరి అదేవిధంగా ఇంకా ఈ గ్రామ పెద్దలు కృష్ణారావు గారు, మాజీ సర్పంచ్ కనకయ్య గారు, మాజీ